దాదాపు 9 నెలలుగా షూట్ చేస్తున్నాం వేరియస్ లొకేల్స్ మీరు చూశారు కదా ఇప్పుడు సరే పెద్ద అంటే ట్రావెల్ ఫిల్మ్ ఇది లవ్ స్టోరీ బేసిక్గా లవ్ స్టోరీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అలానే అన్ని సెక్షన్స్ ఇది మిస్ అవ్వకుండా అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ యాక్షన్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఇలా ఏది మిస్ కాకుండా ఒక యూనివర్సల్ ఫిల్మ్గా ఈ సినిమాని తీర్చిదిద్దడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేశాం. సినిమా అవుట్పుట్ పట్ల నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. వరుణ్ తేజ్ చాలా బాగా చేశాడు, అలాగే లావణ్య త్రిపాఠి అండ్ హెబా పటేల్ చాలా బాగా చేశారు. వరుణ్ తేజ్ అంటే ఓన్లీ ఇంతవరకు తన్ని ఒక్కొక్క సినిమా ఒక్కొక్కలా చూపించుకుంటూ వచ్చారు. ఇందులో ఒక యూనివర్సల్కి అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా అద్భుతంగా చేశాడు. అలాగే మొత్తం కమెడియన్స్ అందరూ ఈ సినిమాలో ఉన్నారు. ఇలీరస్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉండబోతుంది. అలాగే మిక్కీ చాలా మంచి మ్యూజిక్ చేశాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా చాలా బాగా చేశాడు. అలాగే గోపిమోహన్ చాలా మంచి కథ ఇచ్చాడు, అలాగే శ్రీధర్ సిపాన్ మంచి డైలాగ్స్ రాశాడు, ఏవి గుహన్ ఎక్స్ట్రార్డినరీ ఫోటోగ్రఫీ, ఎస్ ప్రకాష్ ఆ డైరెక్షన్, అందరూ చాలా కష్టపడి ఒక ఇష్టంతో ఈ సినిమాని పనిచేశారు. ముఖ్యంగా నా ప్రొడ్యూసర్స్ నిర్మల బుజ్జి అండ్ మధు గారు ఇద్దరు కూడా నన్ను పూర్తిగా నమ్మి నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఈ సినిమాని అనుకున్న విధంగా తీయడానికి నాకు సహకరించారు. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ బుజ్జి, కిరణ్, సుభాష్, కేషు, హేమంత్ అందరూ కూడా ఈ సినిమాని ప్రేమతో పనిచేశారు. అలాగే ఏటర్ వర్మ ఈ సినిమాని చాలా బాగా ఎడిట్ చేశాడు, టీజర్ కానీ ఇప్పుడు ట్రైలర్ కానీ అన్ని ఎడిట్ చేశాడు. సో అందరికీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్. బీన్ స్పెషల్ టు మీ ఇన్ అ లాట్ ఆఫ్ వేస్. వర్కింగ్ విత్ శ్రీనుస్ హాస్ బీన్ అ డ్రీమ్ కమ్ ట్రూ. బుజ్జీస్ హాస్ బీన్ అ డ్రీమ్ ఆఫ్ అ ప్రొడ్యూసర్. ద హోల్ టీమ్, ద హోల్ కాస్ట్ అండ్ క్రూ, ఎవ్రీబడి ఈస్ బీన్ సో నైస్, సో వండర్ఫుల్ అండ్ ది ఎక్స్పీరియన్స్ హెస్ బీన్ ఆల్మోస్ట్ లైఫ్ చేంజింగ్ అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ ఐ గాట్ టు ప్లే మీరా. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఐల్ స్పీక్ ఆన్ ది ఆడియో లైన్. బిగ్ థ్యాంక్స్ టు హిమ్ బికాజ్ ఈ క్యారెక్టర్ చాలా నాకు చాలా చాలా ఇష్టం అండ్ చాలా దగ్గరగా యూనో ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ బికాజ్ ఈలాగా క్యారెక్టర్ నేను ఎప్పుడు చేయలేను. So I'm really excited for everyone to see this and give me their reviews. And and of course, you know, like in every girl's checklist, all heroes' checklist, there's one name, Sreenu Vytla. So, you know, my that list is done now, it's checked. And Varun Tej to work cheyadam chaala santosham ga undi. He's one of the very good actors we have in the industry who also is quite good looking, so it's a good combination. I'm sure he has a really good future. And Hebah is wonderful to work with. She's a sweetheart and she has a great future. And Bujji sir, for being such a sweet producer and taking care of us like a family, thanks to him. And Gopi Mohan sir for always giving his reviews and always telling how he liked the film. It really keeps us going. And all the team, all the direction team and production team, everyone, thank you so much. The entire journey of Mr. Chala easy ga, smooth ga, wonderful ga ayipindi. So I would like to first thank my entire team, director ga daggara nunchi, na co-actors iddaru, and my producers Bujji garu, Madhu garu, na first cinema nunchi na thonnara and travel chesaru. And to the story writers and definitely the entire cast and crew of Mr. And బేసిక్లీ సినిమా చేసేవాళ్ళందరికీ ఎవరికైనా ఒకటే మోటివ్ అండి, ఒక మంచి సినిమాని ముందుకు తీసుకురావాలి, మీ అందరికీ ఎంటర్టైన్ చేయాలి అనేది ఒకటే. సో మేము అలాగే కష్టపడ్డాం అండ్ వి ట్రైడ్ అ బెస్ట్ టు మేక్ అ గుడ్ ఫిల్మ్. సో ఐ హోప్ మీ అందరికి నచ్చుతుంది. ఈ ట్రైలర్ కూడా అదే మా సినిమాకి రీచ్ అవ్వడానికి మంచి హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను అండ్ ఐ హోప్ యూ గైజ్ లైక్ ద ట్రైలర్ అండ్ ఐ సీ యూ గైజ్ ఆన్ 14th of April. థ్యాంక్ యూ. ఇతర హెయిర్ స్టైల్ కానీ నేసుకున్న బట్టలు కానీ మొత్తం యాక్చువల్లీ నా డిజైనర్ కానీ ఎక్కువ శ్రీను గారు కూర్చున్నారు దాని మీద. సో ఎంటైర్ క్రెడిట్ ఆయనకే. అంటే నాకైతే చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఆ లుక్ గురించి, బాగుందన్నారు అందరూ. సో ద అల్టిమేట్ డిజైనర్ ఆఫ్ పిచ్చా నాయుడు శ్రీను వెట్ల గారు. నాకు నిజంగా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ అనేది నాకు డెఫినేషన్ నాకు తెలియదు అండి. ఐ డోంట్ నో వాట్ ది మీనింగ్ ఇస్. ప్రాబ్లీ అన్ని సెక్షన్స్లో అందరిని ఎంటర్టైన్ చేసే సినిమా అని అనుకుంటున్నాను. బట్ సో డెఫినెట్లీ ఈ సినిమాలో అన్ని రకాలుగా ఉంటుంది. ఇట్ హ్యాస్ అ నైస్ మాస్ ఎలిమెంట్. అంటే మాస్ ఎలిమెంట్ అంటే కొన్ని దే సమ్ ఎంటర్టైన్మెంట్, దే ఫైట్స్, ద గుడ్ మ్యూజిక్, గుడ్ ఆడియో, గుడ్ విజువల్స్, దేస్ సమ్ గుడ్ పర్ఫార్మెన్సెస్ ఇన్ ద ఫిల్మ్. నాజర్ గారు, మురళీ శర్మ గారు, రాజేష్ చాలా మంది చేశారు సినిమాలో. సో యా ఓవరాల్గా ఐ థింక్ ఇట్స్ అ ప్యాక్ట్ ఫిల్మ్. ఖచ్చితంగా ఈ సినిమాలో ఫుల్ఫిల్ చేశానని అనుకుంటున్నానండి. 100% మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్ ఎక్కడ మిస్ కాకుండా ఈసారి డిజైన్ చేశాం. బక్రా కామెడీలో అది ఈ సినిమాలో ఉండవు, చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ కూడా. ఓకే.
డెఫినెట్గా అండి. అంటే ఈ సినిమాలో కొంతమంది కమెడియన్స్ని చూస్తారు, నా టైమింగ్కి వెళ్ళి బాగా సింక్ అయ్యారు. చాలా మందిని అంటే రీప్లేస్మెంట్స్ జరగాలి కదా, అలా చాలా మందికి రీప్లేస్ చేసాం. అలాగే ఎంఎస్ గారు నాకు ఎప్పుడు చాలా ఇష్టం ఆయన అంటే. సో అలాంటి ఒక యాక్టర్ సినిమాలు దొరికే మీరు సినిమాలో చూస్తారు. అలా చాలా మంది వృద్ధి ఉన్నాడు, కక్కల శంకర్ ఉన్నాడు, శ్రీనివాసరెడ్డి, రఘుబాబు గారు, చాలా మంది క్యారెక్టర్స్, ఇంకా కొత్త కొత్త వాళ్ళని చాలా మంది సినిమాలో ఆడుకోవడం ఎంటర్టైన్మెంట్ పరంగా జరిగింది. వాళ్ళంతా నా బాగా సింక్ అయ్యారు. ట్రావెల్ ఫిల్మ్ కూడా అంటే చాలా ట్రావెల్ చేసాం ఈ సినిమా కోసం. అదే స్పెయిన్లో దాదాపు ఒక 10-11 సిటీస్లో షూట్ చేసాం. అలాగే ఇక్కడ చిక్మంగళూరు కానీ, అంటే చిక్మంగళూరులో ఆ వెదర్లో షూట్ చేయడం అనేది చాలా కష్టం. ఆ సెప్టెంబర్లో ఎవరు వెళ్ళరు అంటే, మాకు ఎందుకు గొప్ప మనసు ఉన్నాడు, ఎందుకు అతను మిస్టర్ అని అంటాం అనేది సినిమా కంక్లూషన్లో అర్థమవుతుంది, జస్టిఫై అవుతుందండి. చాలా డెడికేటెడ్గా పనిచేశారు ఈ సినిమా కోసం, చాలా కష్టపడి పనిచేశారు. అంటే లావణ్య పర్ఫార్మెన్స్ అంటే ఆల్రెడీ తను ప్రూవ్ చేసుకుంది. హెబా కూడా చాలా చాలా బాగా చేసింది సినిమాలో, చాలా క్లాసిక్గా ఉంటుంది. లావణ్య అయితే సౌందర్య గారు ఆ స్టాండర్డ్స్తో పర్ఫామ్ చేసిందని నేను ఫీల్ అవుతున్నాను. వరుణ్ని అన్ని యాంగిల్స్ ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేశాను. అది తన యొక్క హీరోయిజం, ఆ ఎలివేషన్ కానీ ఎంటర్టైన్మెంట్ సైడ్ కానీ అంటే కామెడీ చేయడంలో కానీ ఆల్ ఎమోషన్స్లో వరుణ్ వాడుకున్నాం. ఖచ్చితంగా ఈ సినిమాతో వరుణ్ యూనివర్సల్కి అందరికీ కనెక్ట్ అవుతాడు నమ్మకం, గట్టి నమ్మకం నాకుందండి. ఇదే క్వశ్చన్ ఇది. అంటే గోపి మోహన్తో అంటే నా అది 14 ఇయర్స్ ట్రావెల్ గోపి మోహన్తో. ఎప్పుడు మా మధ్య చిన్న అయితే డిస్టర్బెన్స్ కూడా లేదు. శ్రీధర్ కూడా నమో వెంకటేష్ నుంచి నా దగ్గర పనిచేస్తున్నాడు. శ్రీధర్ ఇద్దరు కూడా నాకు చాలా చాలా ఇష్టమైన వాళ్ళు. వాళ్ళు ప్రేమతో ఈ సినిమాకి పనిచేశారు. ఈ సినిమా చేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా ఒక ప్రేమతో పనిచేశారు. అది మీకు సినిమాలో కనిపిస్తుంది. మీ క్వశ్చన్లో క్లారిటీ అర్థం కావట్లేదు నాకు. డెఫినెట్ ఫైట్స్ నేను చేశాను అన్ని సినిమాలో, బట్ మేజర్ నేను ఎక్కువ ఇంతకుముందు చేయింది సినిమాలో చేసేది కొంచెం కామెడీ. అందరికి తెలుసు ఆయన బాగా చేపిస్తారు శ్రీను గారు అనేది, ఆయన చేతిలో పడితే కొంచెం కామెడీ యాంగిల్ బాగా పెరుగుతుంది అనేది. డెఫినెట్గా నాలో ఆ యాంగిల్ని టచ్ చేశారు, అది బాగా వర్కౌట్ అయింది. నేను ఆయన మన నమ్మాము. సో డెఫినెట్గా మీ అందరూ కూడా నచ్చిందని కోరుకుంటున్నాను రేపు. అంటే యాక్చువల్లీ ఇద్దరు చాలా బాగా డెడికేటెడ్. సో నాకు ఎక్కువ ప్రాబ్లమాటిక్గా ఇప్పుడు ఉండదు వాళ్ళ ఇద్దరితో. ఇన్ఫ్యాక్ట్ ఛాలెంజింగ్గానే ఉంటుంది యాక్టింగ్ సీన్లు చేసేటప్పుడు. బట్ డెఫినెట్ చాలా ఫోకస్డ్గా ఉంటారు. అవుట్ సైడ్ కెమెరా లేనప్పుడు ఫన్ అదంతా మాకు డెఫినెట్గా ఉంటుంది. అది ఉంటేనే బాగుంటుంది సెట్లో. బట్ దే డెఫినెట్లీ వెరీ హార్డ్ వర్కింగ్ యాక్టర్సెస్. లేదు కథ నాకే చెప్పారు శ్రీను గారు. అండ్ నాకు ఎక్కువ సేపు కూడా పట్టలేదు కథ ఓకే చేయడానికి. నేను వెంటనే నచ్చిందని చెప్పాను ఆయనకి. నాకు ఐ రియలీ లైక్ ఎస్పెషలీ ది సెకండ్ హాఫ్ అండ్ ది లాస్ట్ మెయిన్ క్రక్స్ ఆఫ్ ది ఫిల్మ్ నాకు చాలా బాగా నచ్చింది. సో అది విని ఆయనకి వెంటనే ఓకే చెప్పాను. ఇంకా ఆ టైం కోర్స్లో ఫైనల్ అయ్యి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. కాటన్ రైడ్తో పాటు అటాచ్ చేయాలి, దానికోసం ఎంతో తాపత్రయపడి రెడీ చేసాం ఇది. లావణ్య త్రిపాఠికి హెబా పటేల్కి చాలా సీన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ కలిసి ట్రావెల్ అవుతారు. ఒక ఇండివిజువల్ పోర్షన్స్ ఒక 10-15 మినిట్స్ ఇద్దరు అయిపోయిన తర్వాత ఇంకా సినిమా అంతా కలిసి ట్రావెల్ అవుతారు. ఎక్కడ వాళ్ళ మంచి గొడవలు ఏం లేప, మంచి అమ్మాయిలు ఇద్దరు. ఆడియో 29th ఉగాది రోజు ఆడియో రిలీజ్ డేట్ ఇంకా ప్రొడ్యూసర్ గారు అనౌన్స్ చేస్తారు. April 14th రిలీజ్ అండి. ముగ్గురులోనే అంటే చిరంజీవి గారి గురించి ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనం చెప్పుకోవడం మాట్లాడుకోవడం బాగోదు. ఆయనలో ఉన్న ఆ డెడికేషన్ చరణ్లోనూ అలాగే ఉంది. అది సేమ్ వరుణ్లో కూడా సేమ్ అదే డెడికేషను, అవే లక్షణాలు కనిపించింది.